विशाख जिला सब्बवरं मंडल परिधिलो आदिवारं गुरुवारं संतनु एमएलए अदीप राजु परिशीलिंचारु अनंतरं रैतुल समस्यलनु एमएलए अडिगि तेलुसुकुन्नारु ఈ మేరకు సంతలో మంచినీటి సదుపాయం మరుగుదొడ్లు కావాలని మరియు ఎప్పటిలాగే ఆదివారం గురువారం సంతను గత సంవత్సరంలో కరోనా కారణంగా చిన్నయపాలెం మార్చారని అక్కడి నుంచి సబ్బవరం మార్చాలని రైతులు ఎమ్మెల్యేని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అదీప్ రాజ్ మాట్లాడుతూ సంతను మరలా సబ్బవరం మారుస్తానని హామీ ఇచ్చారు. అలాగే సంతకు దండుకోనేరుకు నిధులు మంజూరు చేసి అందరికీ సౌకర్యంగా ఉండేలాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరి సబ్బవరం మండలానికి సంబంధించి హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మరి సంత ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఏ రకమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎలా పరిష్కరించాలి అనేటువంటి దానికోసం ఈరోజు ప్రాంతానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్న ప్రధానంగా రెండు సమస్యలు వాళ్ళందరూ కూడా ప్రధానంగా కోరుకుంటున్నారు అందులో చూసుకుంటే ముఖ్యంగా మొదటిది ఏదైతే ఈ కరోనా సమయంలో మనం ఈ డైలీ మార్కెట్ ముఖ్యంగా మనం చిన్నయ్య పాలానికి కొంత తరలించడం జరిగింది. దాని అంతని కూడా ఈ ఆదివారం లక్ష్మీవారం సంతను కూడా పూర్తిగా మళ్ళీ ఇంత ముందులాగే ఇక్కడే నిర్వహించాలని చెప్పి కోరారు. మరి ఖచ్చితంగా ఇప్పుడే మరి సిఐ గారు కూడా ఇక్కడ పిలిచాం. ఆయనతో కూడా మాట్లాడి ఎటువంటి అసౌకర్యం లేకుండా మళ్ళీ ఆ లక్ష్మీవారం ఆదివారం సంతను కూడా ఇదే ప్రాంతానికి వచ్చేటువంటి విధంగా చర్యలు చేపడతాం. అంతేకాకుండా మరి ముఖ్యంగా మరి కొన్ని దశాబ్దాలుగా ఈ మార్కెట్ ఇక్కడ ఉంది, కానీ దీన్ని అభివృద్ధి అనేటువంటిది ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సి ఉంది. ఒక ప్రణాళిక రూపొందించుకొని ఎక్కడ కూడా ఒక నగరంలో ఉన్నటువంటి మార్కెట్లకు తీసుకోకుండా అత్యాధునిక వసతులతో ఈ మార్కెట్ని ఈ సంతను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే పెద్దలందరూ సలహాలు సూచనలు తీసుకొని దీన్ని అభివృద్ధి చేస్తాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కూడా కావాలి అని చెప్పి అడిగారు. అవన్నీ కూడా అతి తొందరలోనే నేనైతే టైం బాండ్ అనుకుంటుంది పెట్టను, కానీ ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలల్లోనే దీని పూర్తి రూట్ రేట్లు అయితే మార్చి అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వర్తకులకు కానీ అదేవిధంగా ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని వసతితో కూడిన మంచి మార్కెట్ని కింద దీన్ని తీర్చిదిద్దా చెప్తే తెలియజేస్తుంది. అంతేకాకుండా ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి మన కోనేరు ఏదైతే ఇక్కడ కోనేరు ఉందో ఆ కోనేరును కూడా మరి గతంలో నేను హామీ ఇచ్చాను. ఏదైతే మరి స్వర్గీయ ద్రోణరాజు శ్రీనివాస్ గారు మరి ఆయన నేతృత్వంలో మరి ఆయన అయితే సుమారుగా 40 లక్షల వరకు నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కానీ మరి దురదృష్టం మరి కరోనా రావడం ఆ తర్వాత మరి ఆయన కూడా స్వర్గస్థులు అవడం నిజంగా చాలా దురదృష్టం. ఏదేమైనప్పటికీ కూడా అతి తొందరలోనే దీన్ని కూడా అభివృద్ధి చేస్తాం. మేమైతే ఎప్పుడు కూడా అభివృద్ధికి పట్టుబడి ఉన్నాం. మాకు ప్రజల శ్రేయస్సు ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అందించడానికే మేమైతే ముందున్నాం. ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు వెళ్తాం. అతి కొద్ది కాలంలోనే ఈ ప్రాంతం అంతా ఈ ప్రాంతాన్ని కానీ ఆ కోనేరు కానీ అన్నింటిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి అందరికి కూడా తెలియజేస్తాం. మండలంలో 80% పైగా కూరగాయలు పండి, అందుకే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఒక పెద్దలందరం కూడా ఈ 2-3 రోజులుగా దాని మీద చర్చలు చేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో కూరగాయలు కానీ మిగతా సామాగ్రి అమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఈ మార్కెట్ వాళ్ళని కూడా కొంతమందిని ఈ ఒక కమిటీ కింద వేసి వాళ్ళని కూడా ఈ కమిటీలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఎటువంటి సౌకర్యాలు కావాలి ఇవన్నీ కూడా తెలుసుకుని ఒక ప్రణాళికబద్ధంగా ఏదో వచ్చాము విజిట్ చేస్తాం ఈ రోజులో తీసుచేసేస్తాం అది చేసేస్తాం అని చెప్పేటువంటి విధంగా కాకుండా ఒక ప్రణాళిక రూపొందించుకొని వాళ్ళకి కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని కూడా కల్పించడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తాం.